नेल्लूर जिल्ला उदयगिरी नियोजकवर्गम मिंजमूर मंडलंलोनी आर्पी केंद्रालो शुक्रवारं आग्रा अड्वैजरी बोर्ड समावेशान्नि निर्वहिंचारु। ई समावेशानिकि मंडल व्यवसाय अधिकारी के किशोर बाबु हाजरयारु। ई संदर्भंगा आयन रैतुलनु उद्देशिंचि मात्लाडुतू प्रस्तुत खरीफ सीजन्लो रैतुलु वेसिन पंटलु वाटि विवरालु तीसुकोवाल्सिन जाग्रत्तलनु तेलियजेशारु। अलागे खालीगा उन्न भूमुलु वाटिलो ए पंटलु वेयालि अन्न विषयालनु तेलियजेशारु। ई संदर्भंगा आग्रा अड्वैजरी बोर्ड मंडल सभ्युलु नीलं संजीवरेड्डी मात्लाडुतू गत संवत्सर कालं नुंडि रैतुलकु अवसरं ఉపకరణాలు ప్రభుత్వం ద్వారా రాలేదని కనీసం పంటలకు పిచ్చుకారి చేసేందుకు అవసరమైన స్ప్రేయర్లు ఇతర వ్యాపార ఉపకరణాలు ఏమీ కూడా ఇంతవరకు రాలేదని రైతు సమస్యలను పట్టించుకోవడం లేదని మండల వ్యాపార అధికారి చొరవ చూపి రైతులకు అవసరమైన ఉపకరణాలను త్వరగా వచ్చేలా కృషి చేయాలని కోరారు। ప్రభుత్వ అధికారులు కాని రాజకీయ ప్రతినిధులు కాని రైతే దేశానికి వెన్నెముకని చెప్పుకుంటూ రైతులకు ఎలాంటి ప్రయోజనం చేకూర్చడం లేదని అన్నారు। రైతులు తమ వ్యాపార పంటలను ఏ విధంగా సాగు చేయాలన్న సందేహంలో ఉన్నారని సంబంధిత ఉన్నతాధికారులు స్పందించి రైతులకు అవసరమైన ఉపకరణాలను అందజేసి ఆదుకోవాలని పిలుపునిచ్చారు। కార్యక్రమంలో సచివాలయ వ్యాపార సహాయకులు నాగేంద్ర ప్రసాద్, రైతులు పైడాల రామిరెడ్డి, లక్కు రమణారెడ్డి, భువన నర్సారెడ్డి, అల్లూరు సుబ్బరాయుడు తదితరులు పాల్గొన్నారు। కిషోర్ బాబు మండల వ్యవసాయ అధికారి। నా పేరు కిషోర్ బాబు, నేను మండల వ్యవసాయ అధికారిని। ఈ రోజు మనం మండల స్థాయిలో అలాగే రైతు భరోసా కేంద్ర పరిధిలో కూడా అన్ని రైతు భరోసా కేంద్రాల్లో ఈ అగ్రో అడ్వైజరీ బోర్డ్ సమావేశాన్ని నిర్వహిస్తున్నాం। ఈ యొక్క సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే రైతులు మనం ఈ ఖరీఫ్ అనేది మనకు మొదలవుతోంది మన జిల్లాలో కానీ రాష్ట్ర స్థాయిలో అంతా కూడా దీంట్లో ఈ స్థాయిలో మనం రైతు భరోసా స్థాయిలో ఏమేమి పంటలు వేయబోతున్నారు వాటిల్లో మనం ఏమి పంటలు వేసుకుంటే బాగుంటుంది అట్లాగే ఈ పంటల్లో మనం ఏమన్నా చెట్టుబడులు రాబోయే చెట్టుబడులు కానీ సాగు సమస్యల గురించి చర్చించుకోవడంతో పాటు అంతలో ఎంత ఏరియా మనకి ఈ ఖరీఫ్లో పడుతుంది దానికి ఈ ఖాళీ ఉన్న పొలాల్లో ఏ ఏ పంటలు మనం వేసుకుంటే మంచిది లేదా ఖాళీ ఉన్న పొలాల్లో మనం జీలుగా జనుమ పిల్లిపెసర చల్లుకోవడం వాటితో పాటు మన వ్యాపార శాఖ నుంచి ఏమేమి స్కీములు ఇస్తున్నాము అంటే మనకి రైతు భరోసా కానీ అట్లాగే ఈ విత్తనాలు కానీ ఇవన్నీ కూడా స్కీమ్స్ గురించి కూడా ఈ మన సలహా మండలి మన పై అధికారులు తెలియజేసి రైతులకి ఎక్కువ లబ్ధి పొందడానికి మనం కృషి చేస్తూ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నాం। అన్ని రైతు భరోసా కేంద్ర అన్ని సచివాలయ పరిధిలో రైతు భరోసా కేంద్ర ప్రసారంలో కూడా ఈ సమావేశాల నుంచి మనం ఒక రిపోర్ట్ మనం తీసుకొని అన్నీ కూడా మనం కన్సాలిడేట్ చేసుకొని మండల లెవెల్లో మనం పైఅధికారులకు పంపించి వాళ్ళ దగ్గర నుంచి మనం పర్మిషన్ తీసుకొని మనం మిగతా రైతులందరికీ కూడా ఈ ఖరీఫ్లో అభ్యర్థులు కనుక మనం ప్లాన్ చేయడం జరుగుతుంది। ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ ఇవ్వండి, మీకు నచ్చిన వారికి షేర్ చేయండి।